ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. టిప్పర్ను అయ్యప్ప స్వాముల బస్ ఢీకొట్టింది. దీంతో 40 మంది అయ్యప్ప భక్తులకు గాయాలయ్యాయి. ఒంగోలు సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. వెంటనే స్పందించిన స్థానికులు వారందరినీ దగ్గరలోని హాస్పిటల్కి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి దస్తగిరి అందిస్తారు. దస్తగిరి, చెప్పండి, ఏ టైంకి యాక్సిడెంట్ జరిగింది అండ్ పోలీసులు ఏమంటున్నారు? శివని, NH-16 నేషనల్ హైవేలో ఇంద్రప్రదర్శిని కాలేజ్ ఎదురుగా ఉన్నటువంటి ఎదురుగా కూడా తుని నుండి శబరిమల వెళ్తున్నటువంటి అయ్యప్ప స్వాముల బస్సు AP-16TC-0022 ముందుగా వెళ్తున్నటువంటి టిప్పర్ను వెనక నుండి బలంగా ఢీకొట్టడంతో కూడా ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది. దాదాపు ప్రమాదం సమయంలో బస్సులు 40 మంది అయ్యప్ప స్వామి భక్తులు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ఇక్కడ ఎవరికి కూడా తీవ్రమైనటువంటి గాయాలు జరగలేదు. కొంతమందికి స్వల్ప గాయాలు అవడం జరిగింది. స్థానికంగా వెంటనే 108 కూడా సకాలంలో రావడం, తర్వాత దెబ్బ గాయాలు గాయాలైనటువంటి వారిని కూడా ప్రభుత్వ హాస్పిటల్కి తరలించారు. అయితే తెల్లవారుజాం సమయంలో కూడా మంచు ప్రభావంతో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ముందు వెళ్తున్నటువంటి టిప్పర్ లారీ కూడా అయ్యప్ప స్వామి బస్సు పూర్తిగా ముందు ఏదైతే బస్సు ముందులో ముందు పాట అంతా కూడా తీవ్రంగా దెబ్బతిన్నది. అయితే ముందుకు తగలటం వల్ల ఎక్కడ కూడా వెనక ఎవరికి కూడా గాయాలు అవ్వలేదు. కేవలం ముందుగా కూర్చున్నటువంటి డ్రైవరు క్లీనర్స్కి మాతో పాటు వారితో పాటు మరికొంతమందికి చిన్న చిన్న గాయాలైన పరిస్థితి కనిపిస్తుంది. ఇదంతా 6:30 సమయంలో కూడా ఇది జరిగినట్టు తెలుస్తుంది. అయితే కొంత మంచు ప్రభావంతో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది. దీంతో ఎవరికి కూడా ప్రాణాపాయం లేదు, సురక్షితంగానే ఉన్నారని చెప్పొచ్చు. థ్యాంక్ యూ దస్తగిరి.